అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్. సార్ ఇప్పుడు గ్రూప్ 1 కు సంబంధించి హైకోర్టు మళ్ళీ నిర్వహించమని చెప్పింది. దీనికి ఏమ ప్రభుత్వానికి సిద్ధి ఉండాలి. మాదేంటంటే 30 లక్షల మంది నిరుద్యోగ బిడ్డలు, తెలంగాణ ఉద్యమ పుట్టుకనే ఉద్యోగం కోసం పుట్టింది. 1952లో ఇడ్లీ సాంబార్ గోగా ఆ ఉద్యమంలో 7 మంది పిల్లలు చనిపోయారు. మా ఉద్యోగాలు మాకు ఇవ్వాలి. 69 ఉద్యమంలో 369 మంది చనిపోయింది తెలుసు. ఈ తపాలా ఉద్యమంలో కూడా అనేక మంది పిల్లలు చనిపోయింది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కాంట్రాక్ట్ ఉద్యోగాలు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు 12 చేస్తామని చెప్పి, కొత్త ఉద్యోగాలు ఫిలప్ చేస్తామని చెప్పి, ప్రైవేట్ లో కూడా లక్షల ఉద్యోగాలు కల్పన చేస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు టిఎస్పిఎస్సిలో ఇలా ఉద్యోగ భర్తీ కోసం జరిగినటువంటి ఎగ్జామ్స్ లో 17 పేపర్లు తీసుకుంటే 17 పేపర్లు లీక్ చేసి తన ఏ స్వరూపాన్ని చాటుకునేది. ఇవాళ చివరికి ఆ పిల్లలు కోర్టుకు పోతే టిఎస్పిఎస్సిని రద్దు చేయండి, ఎగ్జామ్ మళ్ళీ కండక్ట్ చేయమని చెప్పినటువంటి ఆ తీర్పు ప్రభుత్వానికి ఒక చెప్పబెట్టిన లాంటిది. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఈ పరిపాలన మీద దృష్టి పెట్టి ఎన్నికలు, కేవలం ఎన్నికలు, పైసలు పంచులు, మద్యం పంచులు, గెలుచులు ఇవే తప్ప మన డబ్బులు సంపాదించుకుని తప్ప ప్రజలకు ఒరగబెట్టింది లేదు. కాబట్టి ఇప్పటికైనా టిఎస్పిఎస్సిని రద్దు చేయండి. దీనికి కారణమైన ప్రభుత్వం కూడా నైతికంగా బాధ్యత వహించి రాజీనామా చేయడం జరిగింది.